రమణ లక్ష్మి అనే దంపతులకు ఒక కుమారుడు. అయితే ఆ కుమారుని బాగా చదివించి పెద్ద చేస్తారు. తర్వాత వాళ్ళకి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత కోడలు వచ్చిన తర్వాత వీళ్ళని సరిగ్గా చూసుకోదు. అయితే కొడుకు కూడా భార్య మాటలు విని అమెరికా వెళ్ళడానికి సిద్ధపడతాడు. అయితే ఒకరోజు తల్లిదండ్రులను కూర్చోబెట్టి, మేము ఇంకా వృద్ధుల్లోకి వెళ్ళాలనుకుంటున్నాం, కాబట్టి మేము అమెరికా వెళ్తున్నాము. మిమ్మల్ని నేను ఇక్కడే ఒక మంచి అనాథాశ్రమం చూసి జాయిన్ చేస్తాను. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా నేను నెల నెల వాళ్ళకి డబ్బులు పంపిస్తాను అని చెప్పి ప్రతి నెల వాళ్ళకి డబ్బులు పంపిస్తూ అమెరికా వెళ్ళిపోతాడనమాట. ఇద్దరు కోడలు కొడుకు వెళ్ళిపోతారు. అయితే వీళ్ళని ఒక స్పెషల్ రూమ్లో ఉంచుతారు. అనాథాశ్రమంలోనే అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా, ఏసీ అన్నీ ఉండేలాగా ఒక రూమ్లో ఉంచుతారనమాట. నెల నెల ఆ కొడుకు వీళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. అయితే వీళ్ళకి మొదట్లో బాగానే ఉంటుంది, కానీ తర్వాత తర్వాత నచ్చదనమాట అక్కడ ఉండడం. అందరిలోకి కలిసి ఉండాలి అక్కడ వాళ్ళతో అని చెప్పేసి ఒకరోజు ఏం చేస్తారంటే ఆ స్పెషల్ రూమ్లో నుంచి నార్మల్ రూమ్లోకి మారిపోతారు. అయితే కొడుకు పంపించే డబ్బులు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్లో పెడుతూ ఉంటారు ప్రతి నెల కూడా. వాళ్ళు మాత్రం చక్కగా అందరితో కలిసి హ్యాపీగా ఉంటారనమాట. కొడుకు కూడా లేరు అనే సంగతి కూడా మర్చిపోతారు. అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు కానీ వాళ్ళతో పాటు స్నేహంగా ఉండడం వల్ల చాలా చక్కగా వాళ్ళతో చాలా రోజులకి కలిసిపోతారనమాట తక్కువ రోజుల్లోనే. తర్వాత కొన్ని రోజులకి ఇద్దరికి హెల్త్ బాగోకపోవడం వల్ల అనాథాశ్రమం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కొడుకు తెలియజేస్తారు, మీ పేరెంట్స్కి బాగాలేదు ఒకసారి రండి అని చెప్పి. అయితే వాళ్ళు వెంటనే వచ్చేస్తారు. వచ్చిన తర్వాత కొడుకు కోడలను చూసి తల్లిదండ్రులు సంతోషించి, నేను మీరు ప్రతీ నెల పంపించే డబ్బును నేను పోగు చేసి ఇక్కడ అనాథాశ్రమంలోని ఒక రూమ్ కట్టించాను మీకోసం, ఎందుకంటే ఫ్యూచర్లో మీ కొడుకులు కూడా మిమ్మల్ని అనాథాశ్రమంలో జాయిన్ చేయొచ్చు, అప్పుడు మీరు మాలాగా కనీసం మీరు మాకు డబ్బులైనా పంపించరు, అలాగా మీ పిల్లలు మీకు డబ్బులు కూడా పంపించకపోవచ్చు, కాబట్టి నేను ముందుగానే మీకోసం ఒక గది అయితే కట్టించాను, ఇవిగో తాళాలు అని చెప్పేసి ఆ కొడుకు కోడల చేతిలో పెడతారనమాట. అది చూసిన వాళ్ళకి చాలా షాక్ తింటారు, అలాగే ఏంటంటే చాలా బాధపడతారు. ఇలా చేయడం వల్లే తర్వాత ఫ్యూచర్లో మా పరిస్థితి కూడా ఇలానే అని చెప్పేసి వాళ్ళు చాలా భయపడిపోతారనమాట. ఈ విషయం పట్ల మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.